who is the father of animation, the father of animation, ani evarini pilustaru. Animation rangam modalainappati cinemalaki, neti cinemalaki making lo chala marpulu vachayi. Asalu animation cinemani modata evaru teesharu. Ane prashnaki samadhananga, Jenas Winsor McCay, ani cheppavachu. Jenas Winsor McCay nu animation films yokka father ga pariganistaru. James Stewart Blackton మరియు ఎమిలే కోల్ వంటి వారు మెక్కేకి ముందుగా కొన్ని యానిమేషన్ ప్రయత్నాలు చేశారు. అయితే ప్రపంచంలో యానిమేటెడ్ కామిక్స్ తీసిన మొదటి వ్యక్తి మెక్కేయే అని చెప్పవచ్చు. ఆయన ఎక్కడ ఎప్పుడు జన్మించారన్న దానికి సరైన రికార్డ్స్ లేవు. బహుశా ఆయన 1867-71 మధ్య అమెరికా లేదా కెనడాలో జన్మించినట్లు చెబుతారు. ఆయన 1934 జూలై 26 తేదీన అమెరికాలోని న్యూయార్క్లో మరణించారు. తన చిన్నతనం నుండి ఆయన డ్రాయింగ్లో అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించాడు. ఎంతో విశిష్టమైన ఆర్టిస్ట్గా గుర్తింపబడ్డాడు. ప్రారంభంలో ఆయన డైమ్ మ్యూజియంల కోసం పోస్టర్లు తయారు చేయడం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల కోసం పనిచేశాడు. డైమ్ మ్యూజియంలు 19వ శతాబ్దంలో అమెరికాలో శ్రామిక వర్గ ప్రజల కోసం విద్య మరియు వినోద కేంద్రాలుగా విలసిల్లాయి. ఆయన 1898లో వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్లలో ఆర్టికల్స్ యొక్క బొమ్మలను చిత్రించే కార్టూనిస్ట్గా తన వృత్తిని ప్రారంభించాడు. 1903లో ఆయన న్యూయార్క్ హెరాల్డ్ పత్రికలో చేరాడు. ఆ పత్రికలో ఆయన లిటిల్ సేమీ స్నీచ్ మరియు డ్రీమ్ ఆఫ్ ది రేర్ బిట్ ఫైండ్ వంటి ప్రసిద్ధ కామిక్ స్ట్రిప్లను సృష్టించాడు. అతను 1905లో లిటిల్ నెమో ఇన్ స్లంబర్ ల్యాండ్ పేరుతో మొదటిసారిగా ఒక ఫాంటసీ కామిక్ స్ట్రిప్ను అందించాడు. ఇది ఒక చిన్న పిల్లవాడు మరియు అతను కనే సాహసోపేతమైన కళలకు సంబంధించిన సిగ్నేచర్ స్ట్రిప్. అదే సమయంలో ఆయన అనేక వివరణాత్మక సంపాదకీయ కార్టూన్లు కూడా రూపొందించాడు. ఆయన సంపాదకీయ కార్టూన్లు ప్రజారంగంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తుల యొక్క గ్రాఫికల్ వ్యంగ్య చిత్రాలతో కూడిన రాజకీయ కార్టూన్లుగా ప్రసిద్ధి చెందాయి. ఆ రోజుల్లో వాడేవిల్లే సర్క్యూట్లో ప్రదర్శించే చాక్ ట్యాక్స్ అనే కార్యక్రమాలు చాలా పేరుగాంచాయి. వాడేవిల్లే సర్క్యూట్ అనేది 19వ శతాబ్దంలో ఫ్రాన్స్లో ఒక రంగస్థల వినోద కార్యక్రమాలు నిర్వహించే సంస్థ పేరు. ఆయన వాడేవిల్లే సర్క్యూట్లో అలాంటి చాక్ ట్యాక్స్ ప్రదర్శించడంలో ప్రసిద్ధి చెందాడు. చాక్ ట్యాక్స్ అనేది శ్రోతలలో ఆసక్తిని కలిగించే లెక్చర్ పాయింట్లను బొమ్మల ద్వారా తెలియచెప్పే ప్రదర్శనలు. 20వ శతాబ్దం ప్రారంభంలో మెక్కే తన చిత్రాలను స్వయంగా యానిమేట్ చేయడం ప్రారంభించాడు. యానిమేషన్ సినిమాల కోసం ఆయన ప్రతి చిత్రాన్ని విడిగా గీసేవారు. తర్వాత ఆయా చిత్రాలను ఒక్కటొక్కటిగా ఫోటోలు తీసేవారు. ఒక్క నిమిషం సినిమా తీయాలంటే 100 కొద్దీ చిత్రాలు గీయవలసి వచ్చేది. ఎంతో ఓపికతో కూడిన, చాలా సమయం తీసుకునే కష్టమైన పని అది. కొన్నిసార్లు 5 నిమిషాల యానిమేషన్ కార్టూన్ చేయడానికి 1 సంవత్సరం కంటే ఎక్కువ సమయం పట్టేది. తన పనిలో ఆయన ఎంతో సంతృప్తి చెందేవారు. దాన్ని గర్వంగా భావించేవారు. ఆయన 1911 మరియు 1921 మధ్య 10 యానిమేషన్ సినిమాలు పూర్తి చేశారు. మరో 3 తీయడానికి ప్లాన్ చేశారు. ఆయన మొదటి యానిమేషన్ చిత్రమైన లిటిల్ నెమో 1911 ఏప్రిల్ 8న థియేటర్లలో విడుదలైంది. దీనిని 4000 డ్రాయింగ్లతో బ్లాక్ అండ్ వైట్ సినిమాగా ఆయన రూపొందించారు. ఈ చిత్రానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. దానితో దీనిని కలర్లో రీమేక్ చేయాలని భావించి ఫ్రేమ్ ఫ్రేమ్ కు రంగులద్ది కలర్ యానిమేషన్ మూవీగా రిలీజ్ చేశారు. ఆయన 1912లో తన 2వ యానిమేషన్ చిత్రం హౌ ఏ మస్కిటో ఆపరేట్స్ ని విడుదల చేశారు. ఇది 1909లో ప్రచురించబడిన అతని కామిక్ స్ట్రిప్ ప్రేర్ బిట్ ఫైండ్ ఎపిసోడ్ ఆధారంగా రూపొందించబడిన చిత్రం. ఈ చిత్రం ఆహ్లాదకరమైన కామెడీ యానిమేషన్ కి ఒక ఉదాహరణ. ఈ మూవీలో నిద్రిస్తున్న ఒక వ్యక్తిని ఒక పెద్ద దోమ రక్తం పీలుస్తూ చికాకు పెడుతుంటుంది. ఆ మనిషికి దొరకకుండా అది తప్పించుకుంటూ ఉంటుంది. చివరికి రక్తాన్ని మితి మీరి తాగడంతో దాని పొట్ట పేలి తనే చనిపోతుంది. ఆయన నెక్స్ట్ యానిమేషన్ చిత్రం గెట్టి ది డైనోసార్.
ఈ సినిమా వివరణాత్మక బ్యాక్గ్రౌండ్ నేపథ్య యానిమేషన్తో 1914 ఫిబ్రవరిలో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో మెక్కే తనే స్వయంగా ఫోర్ గ్రౌండ్ లో కనిపించి బందిఖానాలో ఉన్న గెర్టీ అనే డైనోసార్ ను పరిచయం చేస్తాడు. ఆయన ఒక కొరడాతో దానిని ఆజ్ఞాపిస్తూ ప్రేక్షకులకు నమస్కరించడం వంటి అనేక యానిమేటెడ్ ట్రిక్స్ దాని చేత ప్రదర్శింపచేస్తాడు. ఈ యానిమేషన్ చలనచిత్రంలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, మెక్కే స్టేజ్ పై నుంచి మాయమై యానిమేషన్ రూపంలో సినిమా యొక్క సీన్లోకి ఎంటవుతాడు. చివరగా ఆ డైనోసార్ మీద స్వారీ చేస్తూ వెళ్తాడు. ఇవే కాక ఎ టేల్ ఆఫ్ ది జంగిల్ ఇంప్స్, లిటిల్ సేమీ స్నీచ్ వంటి అనేక కామిక్ స్ట్రిప్లు ఆయనచే రూపొందించబడ్డాయి. పైన చెప్పిన వాటితో సహా దాదాపు 11 యానిమేషన్ సినిమాలను మెక్కే నిర్మించాడు. ఆయన నిర్మించిన ఇతర యానిమేషన్ సినిమాలు ది పెట్, ది ఫ్లయింగ్ హౌస్, ఫ్లిప్ సర్కస్ మొదలైనవి. డ్రీమ్ ఆఫ్ ది రేర్ బిట్ ఫైండ్ లో ఆయన తన పేరుకి బదులుగా సిలాస్ అనే కలం పేరును ఉపయోగించాడు. ఆయన రచనలన్నీ వాస్తవిక దృక్పథంతో గొప్ప అవగాహనతో రూపొందించబడ్డాయి. ఆయన యానిమేషన్ టెక్నిక్స్ తదనంతర కాలంలో వాల్ట్ డిస్నీ యొక్క యానిమేషన్ చిత్రాలలో అనుసరించబడ్డాయి. మెక్కే యొక్క టెక్నిక్లను వాల్ట్ డిస్నీ ఎంతో కీర్తించారు. డిస్నీల్యాండ్ బ్యానర్లో 1955 నిర్మించిన ది స్టోరీ ఆఫ్ యానిమేటెడ్ డ్రాయింగ్ అనే ఎపిసోడ్లో ఆయన మెక్కేకి ఘనంగా నివాళులర్పించారు. యానిమేషన్ రంగానికి ఫాదర్ గా కీర్తించబడే జెనాస్ విన్సర్ మెక్కే యొక్క క్లుప్తమైన కథ ఇది. Please like it, share it, and subscribe to our channel. For future updates, click on the bell icon. Our next video will be presented with another interesting topic. Thank you for watching.